వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చేతికి అందివచ్చిన పంట నీట మునిగి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. రైతులను వెంటనే ఆదుకొని పంట నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే వేల ఎకరాల నీట మునిగి రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇవాల కురిసినటువంటి వర్షాల తోటి యావత్ తెలంగాణ రాష్ట్రంలో అనేక వర్షాలు కురవడం జరిగింది. మరి ఈ అకాల వర్షాల వల్ల వ్యాపారదారుల యొక్క పంట విపరీతంగా నష్టం జరిగింది. మరి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే వెన్నుముక ఈ దేశానికి ఈ రాష్ట్రానికి. మరి అటువంటప్పుడు ఈ రైతుల యొక్క గోస రైతుల యొక్క బాధ కనిపించడం లేదా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తున్నాం. మరి ఈ అకాల వర్షాల వల్ల ఎవరైతే రైతుల పంట నష్టం జరిగిందో వాటంతా కూడా ఒక సమగ్రమైనటువంటి సర్వే నిర్వహించాలని చెప్పేసి మరి సర్వే నిర్వహించి అధికారికంగా సర్వే నిర్వహించి మరి ఏ రైతు యొక్క పంట ఎంత నష్టం జరిగిందో మరి ఆ ఎకరానికి ఒక 25,000 రూపాయల చొప్పున ఈ పంట నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మేము హెచ్చరిస్తున్నాం. అక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో మరి వరద ఇదే వర్షం వల్ల ఎవరైతే ఇండ్లు కోల్పోతున్నారో వాళ్లకు 10,000 చొప్పున 50,000 చొప్పున 1,00,000 రూపాయల చొప్పున మరి అక్కడ మరి వాళ్లకు బాధితులకు ఇవ్వడం జరుగుతున్నది. మరి అక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నందువల్లనే మీరు అక్కడ హైదరాబాద్ యొక్క మరి ఈ బాధితులకు ఇస్తున్నారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మరి ఇక్కడ ఈ ఎవరైతే రైతుల యొక్క నష్టం జరిగిందో మరి ఈ రైతుల యొక్క పంట నష్టానికి ఈ నష్టపరిహారం చెల్లించాలి, మరి సమగ్ర సర్వే చేయించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ విపక్షాన డిమాండ్ చేస్తున్నాం. If you like this video, please like it, share it. And for more videos, please subscribe to our channel.